గుంటూరు ఎంపీకి ఎవరు గెలుస్తారంట? ఈసారి టీడీపీ వస్తుంది. తమ్మసాని గారే. తమ్మసాని గారే గెలుస్తారు. తమ్మసాని గెలుస్తారంట. డెవలప్డ్ ఏం లేదు. లేబర్ కి ఏంటంటే పనులు లేవు. అంటే కొంచెం ఎన్ఆర్ఐ కదా, కొంచెం అవగాహన ఉండిద్ది తెలుసుకొని చేస్తాడనేసి. ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఏ ఉంటే ఊరు పెంచిన ఏముంది, ఇచ్చేది ఏంటంటే కొంచెం రేట్లు పెరిచి తగ్గించుకుంటే దానికి ఉండేది. ఎమ్మెల్యే క్యాండిడేట్ మాత్రం వైసీపీ వచ్చింది, ఎంపీ క్యాండిడేట్ మాత్రం టీడీపీ వచ్చింది. నా ఓటు జంబసాగి. సంక్షేమ పథకాలు పనిచేస్తే గానీ అనుమోహన్ చూసి ఎవరు ఓటేరు? కిలారెడ్డి గారికి. చంద్రశేఖర్ గారు జెన్యున్ పర్సన్ అండి. రమసాని గారు ఎందుకు వెళ్ళిందంటే జగన్ గారు బాగా అభివృద్ధి చేశారు కదా. ఇప్పుడు మంది డబ్బులతో మంది పనిచేది ఏంది? రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రం డెవలప్ చేస్తాడు. రమ్మస్వామి గారు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం కులకేష్ గారు బాగా చేస్తున్నారు. ఆయన గురించి అయినా కూడా ఓటింగ్ పడి గెలుస్తారు. డెవలప్ చేయడం వల్ల ఏమవుతుంది? ఎడ్యుకేషన్ చూపిస్తాము, ఎంప్లాయ్మెంట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ రావడం వల్ల ఏమవుతుందంటే ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది. ఈసారి ఫ్లోటింగ్ గుంటూరు జిల్లాకి రమ్మస్వామి గారికి ఉంది. వలస రోడ్లు బాగుపడతాయి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇందుకోసం రమ్మస్వామి గారికి. ఇక్కడ ఉన్న మెయిన్ మేజర్ ఇష్యూ ఏంటంటే రాజధాని ఎఫెక్ట్ అవుతుంది క్లియర్ గా, అండ్ మోర్ ఓవర్ డెవలప్మెంట్ అండ్ రోడ్స్ కూడా. ఈ పథకాలు గీతకాలు మాత్రం పనిచేయవు. ఇక డెవలప్మెంట్ చూస్తున్నారు ఇప్పుడు చాలా మంది. కిలార్ రోషి గారు అనేది ఏంటంటే ఒకప్పట్లో వాళ్ళ మామయ్య గారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు మంచి విధి ఉండింది. రోషి గారు అంటే అందరు పడి సచ్చారు. కానీ ఈ రోజు రోషి గారికి ఏంటంటే పన్నూరు మీద పోటీ చేసినాక వాళ్ళ మామగారు అంత మంచి పేరు రాలా. ఆయన ఎన్ఆర్ఐ కాబట్టి మనిషికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు కాబట్టి గెలుస్తారు కంపల్సరీ. 2 లక్షల మెజార్టీ వస్తారు. ఉద్యోగస్తులు కానీ మాలాంటి చదువుకున్న వాళ్ళు కానీ మా పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నాళ్ళు కానీ ఈరోజు ఈ గవర్నమెంట్కి వేయాలంటే 5 సంవత్సరాలు మేము ఇదవ్వలేరండి. వాలంటీర్ ఇస్తే వస్తుంది, అది వాలంటీర్ వస్తుంది ఎలా పనిచేస్తుంది? పెన్షన్ ఇస్తారు, పెన్షన్ ఇచ్చేదే ఉంది. మా గవర్నమెంట్ వచ్చిన పెన్షన్ ఇస్తారు కంపల్సరీ. పంపసాని చంద్రశేఖర్ గెలుస్తాడు కాబట్టి చదువుకుని విద్యావంతుడు మనకేదైనా చేయాలన్న తలంపుతో వచ్చిన అతను కాబట్టి అతను అయితే ఓకే. ఎన్ఆర్ఐ అభివృద్ధి పరంగా తెలుగుదేశం కావాలని కోరుకుంటున్నారు జనం అందరూ. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా ఉంటది కదా చంద్రబాబు గారి దాంట్లో. టీడీపీ వచ్చింది నా ఒడ్డు కూడా.